మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లలకి అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా కొన్ని పేర్లు గుర్తుంచుకోవడం చాలా కష్టమైపోతుంది. ఏవైనా పిల్లల్లో కూడా మెమరీ పవర్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. కొంతమందిలో ఆ షార్ప్నెస్ కనిపించదు. అవును. అంటే ఏదైనా మీరు చెప్తూ ఉంటారు, బ్రెయిన్ పిక్చర్ లాంగ్వేజ్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది, దానివల్ల ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఏదైనా సరే మనం గుర్తుండాలి అని అంటే ఒకటి స్టోరీ ఫామ్ అని ఉండాలి, లేదా పిక్చర్ లాంగ్వేజ్ అని ఉండాలి అని చెప్పేసి అంటుంటారు. అవును సార్. బట్ అదైనా సరే అండర్స్టాండ్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా సరే కొన్ని కొన్ని విషయాలు, కొన్ని కొన్ని పేర్లు గుర్తుండాలంటే లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి, అవి గుర్తుంచుకోవాలి అని అంటే ఎలా, ఈవెన్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా సరే. సో వీడియో మొత్తం చూడండి. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ మీరు కనుక అంటే 14 డేస్ క్లాస్ అయితే మనకి వంశీ గారు చెప్తూ ఉన్నారు మెమరీ పవర్ టెక్నిక్ మీద వన్డే ఉంటుంది. లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి కొంతమందిలో, అంటే సరిగా ఏది నేర్చుకోలేరు, ఫోకస్, కాన్సన్ట్రేషన్ రెండు తగ్గిపోతూ ఉంటాయి. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే చదువుతున్నప్పుడే బయట అర్నింగ్ సోర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేదా మనీని ఏ విధంగా సేవ్ చేసి ఇంట్లో వాళ్ళకి పంపించాలి, లేదు అని అంటే ఇంట్లో ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. అండ్ రీడింగ్ ప్రాక్టీస్ ఒకటి, ఫాస్ట్ రీడ్ ఎలా చేయాలి, తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ ఒకటి వాటికి సంబంధించింది. అండ్ కెరీర్ అడ్వైస్, 10th ఇంటర్ డిగ్రీ తర్వాత కూడా పిల్లలు ఏ కెరీర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి దానికి May 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఆ బ్యాచ్ కూడా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఉంటుంది అన్నమాట. సో మీరు ఏ బ్యాచ్లో స్టార్ట్ అయ్యి వెళ్ళాలనుకుంటున్నారో మీరే చూసుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్. ఎస్ సార్. ఎలా సార్ గుర్తుంచుకోవటం? యాక్చువల్గా చాలా మందికి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఒక విషయం మనల్ని ఇబ్బంది పెడుతుందంటే ఆ విషయం పట్ల మనకు పూర్తి అవగాహన లేదు అని అర్థం. కాబట్టి చాలా ఈజీ వేలో ఉంటాయి సార్, కాకపోతే జనాలకి మనం స్టోరీ వేలో అన్నింటిని చెప్పలేము, కొన్నింటిని మాత్రమే చెప్పొచ్చు. సో దాంట్లో క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ ద్వారా మనం ఒక స్టోరీ ఎలా క్రియేట్ చేయొచ్చో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను సార్. దాని త్రూ మనం ఈజీగా మీకు ఒక సర్ప్రైజ్ లాంటిది, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, స్ట్రెస్ లేకుండా మనం స్టడీస్ మీద ఎలా ఫోకస్ చేయాలి, అలా ఫోకస్ చేసి చదివింది ఎంతకాలం మనకు గుర్తుంటుంది అనేది ఆటోమేటిక్గా మర్చిపోకుండా నేను ఎలాగో ఇప్పుడు నేర్పిస్తాను సార్. అయితే దీనికి మళ్ళీ కూడా మనం టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా మనం ఇప్పుడు బ్రెయిన్ మీద వర్క్ చేస్తాం, అంటే మనం దాన్ని మొత్తం కూడా ఆ మిషన్ని మనం మార్చేస్తాం. మనం కొన్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, కొన్నింటిని విజువలైజ్ చేయడం ద్వారా మనం బాగా నేర్చుకుంటాం సార్. ఇక్కడ ఓవరాల్గా మన కోర్సులో కూడా ఇలాంటి వీటి మీద ఎలా స్టోరీస్ క్రియేట్ చేయాలన్న వాటి మీద కూడా ఒక క్లియర్గా, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేస్తున్నామో ఓవరాల్గా అక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఇంకా అద్భుతమైన స్టోరీలు కూడా క్రియేట్ చేసుకుంటారు, అది నాది గ్యారంటీ. 100% చేసుకుంటారు సార్. డెఫినెట్గా. యా చూద్దాం. యా క్లోజ్ యువర్ ఐస్ సార్. మళ్ళీ యాక్టివిటీ నా మీద. యా వెరీ గుడ్ సార్. చాలా ఈజీ సింపుల్ స్టోరీ ఉంటుంది సార్, ఫన్ స్టోరీ. ఓకే. యా కొత్తగా పెళ్ళైన ఒక జంట, హస్బెండ్ పేరు వచ్చేసి రాజు, వైఫ్ పేరు వచ్చేసి రాధా సార్. సో వీళ్ళిద్దరూ కూడా జాకీ అనే గుర్రం మీద, టొకడుం టొకడుం సౌండ్, ఓకే, జాకీ అనే గుర్రం మీద యాదగిరి గుట్టకు బయలుదేరుతారు సార్ పెళ్ళైన నెక్స్ట్ డే. అయితే వాళ్ళు యాదగిరి గుట్టకు బయలుదేరిన తర్వాత లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక ఫకీర్ వస్తాడు సార్. ఫకీర్ అంటే తెలుసు కదా, మామూలుగా భిక్షాటన చేసే పర్సన్ని విజువలైజ్ చేసుకోండి. అయితే ఆ ఫకీర్ వచ్చేసి, మీరు కొత్తగా పెళ్ళైన జంట ఉన్నట్టున్నారని, ఆ ఫకీర్ బ్యాగ్లో నుంచి ఒక బ్లూ కలర్ డైమండ్ తీసి వాళ్ళిద్దరికి ఇస్తాడు సార్, జంటకి, అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇస్తాడు. సో ఈ సీన్ అంతా కూడా దూరంగా ఒక పోలీస్ చూస్తున్నాడు. ఆ పోలీస్ చూసి, ఇంత వాల్యుబుల్ డైమండ్ మీ దగ్గర ఎక్కడిది అని వీళ్ళిద్దరిని తీసుకుపోయి జైల్లో వేస్తాడు సార్, కొత్తగా పెళ్ళైన ఏజెంట్ అని. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అరే మ్యారేజ్ నిన్ననే అయింది, మేము సడన్గా మంచిగా దర్శనం కోసం వస్తే మమ్మల్ని తీసుకుని జైల్లో వేసామని బాధపడుకుంటా. ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి వెంకటేశ్వర స్వామికి ప్రేయర్ చేస్తారు సార్, తిరుపతి. ఓకేనా, ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ప్రేయర్ చేస్తారు. సో వాళ్ళకి ఎలాంటి రూట్ కనిపించదు, అంటే జైలు నుంచి బయటపడే రూట్ కనిపించదు. నెక్స్ట్ శంకరుడికి ప్రేయర్ చేస్తారు సార్ వాళ్ళిద్దరు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి తిరుపతి, నో రిజల్ట్. నెక్స్ట్ శంకరుడి, అంటే శ్రీశైలం, ఆయన కూడా నో రిజల్ట్. తర్వాత ఇద్దరు కలిసి చాలా బలంగా నారాయణుడికి ప్రేయర్ చేస్తారు, నారాయణ నారాయణ. ఇలా బలంగా ప్రేయర్ చేస్తుంటే నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై వాళ్ళ చేతిలో, అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ చేతికి ఒక మ్యాజిక్ పెన్ ఇస్తాడు సార్, మ్యాజిక్ పెన్. సో మ్యాజిక్ పెన్, సో చాలా పెద్దగా ఉంది, రెడ్ కలర్లో ఉంది, విజువలైజ్ చేసుకోండి. ఆ మ్యాజిక్ పెన్ ఇచ్చి నారాయణ ఏం చేస్తారు అంటే, మీ టాలెంట్తో ఏదైనా కోరిక కోరుకోండి, మీ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు అనమాట సార్. సో మ్యాజిక్ పెన్ ఇచ్చి, మీ టాలెంట్తో ఏదైనా కోరిక కోరుకోండి, మీ కోరిక నెరవేరుతుంది అని చెప్తాడు. అయితే ఇప్పుడు వాళ్ళ కోరిక ఏముంది, ఆల్మోస్ట్
జైల్లో ఉన్నారు కాబట్టి బయటపడాలి. సో వాళ్ళు అదే కోరుకుంటారు. నారాయణుడు కూడా ఏం చేస్తాడంటే వాళ్ళకి ఓకే తదాస్తు మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్తారని చెప్తారు అనమాట వాళ్ళ కోరిక ప్రకారం. సో వీళ్ళు చాలా హ్యాపీగా హ్యాపీనెస్ తోటి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు కదా సార్, రెండు చేతులు ఇలా జోడించి ప్రణామం చెప్పారు. సో ఇద్దరు నారాయణుడికి ఇద్దరు ప్రణామం చెప్పారు. ప్రణామం చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా అవకాశం వచ్చింది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మనసులో రామ 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 అనుకుంటూ జైల్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు సార్. జైల్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఫైనల్గా వాళ్ళు బయటకు వెళ్తుంటే బాగా ఆకలేసింది ఇద్దరికి. సో ఏమన్నా తిందామనేసి మురుమురేలు తిని ఇంటికి బయలుదేరారు. ఒకసారి మళ్ళీ షార్ట్గా రివ్యూ నేను చేస్తాను, ఒకసారి చూడండి. కొత్తగా పెళ్ళైన ఒక జంట, హస్బెండ్ పేరు వచ్చేసి రాజు, వైఫ్ పేరు వచ్చేసి రాధ. వీళ్ళిద్దరు జాకి అనే గుర్రం ఎక్కేసి యాదగిరి గుట్టకు వెళ్ళారు. అక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు కూర్చుంటే వాళ్ళ దగ్గరకు ఒక ఫకీర్ వస్తాడు. ఫకీర్ వచ్చేసి తన బ్యాగ్లో నుంచి బ్లూ కలర్ డైమండ్ తీసి వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దీన్ని ఒక పోలీస్ చూస్తాడు. చూసి ఇంత వాల్యుబుల్ డైమండ్ మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేస్తాడు. సో వీళ్ళు జైలు నుంచి బయటకు రావడానికి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ప్రేయర్ చేస్తారు, నో రిజల్ట్. నెక్స్ట్ శంకరునికి ప్రేయర్ చేస్తారు, అయినా నో రిజల్ట్. తర్వాత వీళ్ళు ఇద్దరు కలిసి బలంగా నారాయణుడికి ప్రేయర్ చేస్తే నారాయణుడు ప్రత్యక్షమై వాళ్ళ చేతికి ఒక మ్యాజిక్ పెన్ ఇస్తాడు. మ్యాజిక్ పెన్ ఇచ్చి దీన్ని మీరు పట్టుకొని మీ టాలెంట్తో ఏదైనా కోరిక కోరుకోండి అని చెప్తాడు. ఫైనల్గా వాళ్ళు బయటకు వెళ్ళాలని కోరుకుంటారు. తర్వాత వాళ్ళు నారాయణుడు తదాస్తు అంటే వీళ్ళు చాలా గ్రాటిట్యూడ్ తెలపడానికి ప్రణామం చేస్తారు, రెండు చేతులు కూడా జోడించి. ప్రణామం చేసిన తర్వాత మనసులో రామ రామ అనుకుంటూ జైలు నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఫైనల్గా ఆకలేసి మురుమురేలు తిని ఇంటికి వెళ్ళారు. యా ఓపెన్ యువర్ ఐస్ సార్. ఫెంటాస్టిక్ స్టోరీ. యా వెళ్ళైన ఒక జంట, యా రాజు అండ్ రాధ, యా. సో వాళ్ళిద్దరు కలిసి యాదగిరి గుట్టకి వెళ్ళటం జరిగింది అనమాట. జాకి అనేటువంటి ఒక గుర్రం, సో అక్కడ ఒక ఫకీర్ రావటము, సో వాళ్ళకి ఒక బ్లూ డైమండ్ ఇవ్వటము. ఆ బ్లూ డైమండ్ చూసి పోలీసు వీళ్ళకి ఎలా దొరికింది, వీళ్ళకి ఎలా వచ్చింది అని చెప్పేసి జైలు తీసుకెళ్ళడం. పోలీసు వచ్చి సో ఆ జైల్లో అరే మమ్మల్ని జైల్లో పెట్టేశారని చెప్పేసి వీళ్ళు బాధపడిపోయి నారాయణుడికి శంకరుడికి వెంకటేశ్వర స్వామికి ప్రేయర్ చేసుకున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వీళ్ళ బాధ విని నారాయణుడు వచ్చి జైల్లో వీళ్ళకు ఒక మ్యాజిక్ పెన్ ఇవ్వడం జరిగింది. సో మ్యాజిక్ పెన్ ఇచ్చి మీరు జైల్లో నుంచి బయటకు వెళ్ళొచ్చు అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి అనగానే వీళ్ళిద్దరూ చేతులు ప్రణామములు చేసి బయటికి రావటం జరిగింది. అది కూడా వచ్చిన తర్వాత ఆ గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో గ్రాటిట్యూడ్ తోటి ఇద్దరు ఖాళీ నడుకుని మళ్ళీ బయటికి రావటం జరిగింది. స్టోరీ బాగుందా సార్? స్టోరీ చాలా బాగుందండి. అయితే ఈ స్టోరీ త్రూ ఏం నేర్చుకుని ఉంటాం అనుకుంటున్నారు? తెలియదు, చెప్పాలి. బట్ విజువల్ మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుంది. ఎస్ సార్, చాలా సింపుల్. నేను అదే అంటాను, అంటే ఎక్కువ స్ట్రెస్ గురి కాకుండా మన బ్రెయిన్కి తక్కువ ఎఫర్ట్స్ పెట్టి హై రిటర్న్స్ తీసుకోవాలి మనం. అంటే రిజల్ట్ ఏముంది ఈ స్టోరీలో? ఏముందంటే దీంట్లో స్టార్టింగ్ నుంచి అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి మన దేశానికి రాష్ట్రపతులు ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రపతులు అందరి పేర్లు ఉన్నాయి సార్ ఈ 1 మినిట్ స్టోరీలో. బా అవునా? యా చూద్దామా సార్? ఇది సార్. సో ఎలా అంటే ఫస్ట్ రాజు ఉన్నాడు కదా సార్, హస్బెండ్ పేరు రాజు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. వాళ్ళ వైఫ్ పేరు ఏంటి? రాధ. రాధ అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. సో వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ దేని మీద వెళ్ళారు? జాకి అనే గురు. జాకి అంటే జాకీర్ హుస్సేన్, థర్డ్ రాష్ట్రపతి. నెక్స్ట్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యాదగిరి గుట్టకి వెళ్ళారు. అక్కడ గిరి అనేది మన పాయింట్అవుట్, మనకు అవసరమైంది. సో గిరి తీసుకోండి. గిరి అంటే వివి గిరి, నాలుగవ రాష్ట్రపతి. నెక్స్ట్ ఆ యాదగిరి గుట్టకు వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? ఒక ఫకీర్ వచ్చాడు. ఫకీర్ అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఫకీర్ వచ్చి ఏమిచ్చాడు మనకు వాళ్ళకి? బ్లూ కలర్ డైమండ్. బ్లూ కలర్ని తెలుగులో ఏమంటాము? నీలి రంగు అంటారు. సో నీలి రంగు అంటే బ్లూ డైమండ్. నీలం సంజీవారెడ్డి. సో బ్లూ కలర్ డైమండ్ ఇచ్చినప్పుడు పోలీస్ వీళ్ళని ఎక్కడ వేసాడు తీసుకెళ్ళి? జైలు వేసాడు, అంటే జ్ఞాని జైల్ సింగ్. నెక్స్ట్ వీళ్ళు ఎవరికి ప్రేయర్ చేశారు ఫస్ట్? తిరుపతి అని చెప్పాను కదా, అంటే వెంకటేశ్వర స్వామి అన్నాను కదా, ఆర్ వెంకట్రామన్. నెక్స్ట్ శ్రీశైలం శంకరుడు అన్నాను కదా, శంకర్ అంటే శంకర్ దయాల్ శర్మ. నెక్స్ట్ వాళ్ళిద్దరు రాలేదు, నెక్స్ట్ ఎవరు వచ్చారు? నారాయణుడికి ప్రేయర్ చేశారు కదా. సో నారాయణ అంటే కేఆర్ నారాయణ. సో నారాయణ వచ్చి ఏమిచ్చాడు? మ్యాజిక్ పెన్. పెన్ అంటే తెలుగులో కలం అంటాం కదా సార్. సో కలం అనేప్పుడు ఆటోమేటిక్ గుర్తొస్తుంది, ఏపీజే అబ్దుల్ కలాం. కలాం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? టాలెంట్ తో కోరిక అన్నాడు. టాలెంట్ అంటే తెలుగులో ప్రతిభ అంటాం, ప్రతిభ పాటిల్. ఇచ్చిన తర్వాత వాళ్ళు గ్రాటిట్యూడ్ ఏం చేశారు? ప్రణామం తెలిపారు. ప్రణామం అంటే ప్రణబ్ ముఖర్జీ.
తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మనసులో రామా రామా అనుకున్నారు. సో రామ్నాథ్ కోవింద్. ఫైనల్గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆకలేసి ఏం తిన్నారు? మురుమురేలు అంటే తెలుసు కదా, బొంగులు అంటాం కదా సార్ మనం మామూలుగా. సో మురుమురే అంటే ద్రౌపది ముర్ము. అదే సార్, ఫెంటాస్టిక్ వంశీ గారు. యా రియలీ, అంటే ఒక స్ట్రెస్ లేకుండా ఒక విషయాన్ని ఈ విధంగా గుర్తించుకోవచ్చు అనేటువంటి టెక్నిక్స్ మీ దగ్గర మాత్రమే దొరుకుతాయి. యా సో ప్రతి పేరెంట్, ప్రతి టీచరు మీరు ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా షేర్ చేయండి. షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో మీరు కూడా పోస్ట్ చేయండి, ఇలాంటి టిప్స్ ఇంకేమైనా కావాలి అని అంటే ఎలా మిమ్మల్ని అడగాలి అని చెప్పేసి. లేదంటే క్లాస్ ఉంది, మే 1st నుంచి 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, 14 డేస్ క్లాస్. దాంట్లో అయినా సరే ఈవెన్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా సరే కొన్ని మెమరీ పవర్ టెక్నిక్స్ అంటే కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో చేసేటప్పుడు కొన్ని కొన్ని ఫార్ములాస్ మనకు అర్థం కావు. ఈవెన్ ఫిజిక్స్ అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే, ఇంకా ఇంకోటి అయినా సరే. అవును సార్. దాన్ని ఎలా గుర్తుంచుకోవాలి అనుకుంటే వంశీ గారు చూశారు కదా ఆటోమేటిక్, అంటే స్ట్రెస్ ఉండదు బట్ ఈజీగా గుర్తుంచుకోవడానికి మాత్రం ఒక థీరీ అనేది ఆయన ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఎక్సలెంట్ అండి. దీని త్రూ ఏ రాష్ట్రపతి తర్వాత ఏ రాష్ట్రపతి వచ్చినా ఈజీగా చెప్తారు. కాంపిటేటివ్లో వచ్చేసి 9వ రాష్ట్రపతి ఎవరు, 11వ రాష్ట్రపతి ఎవరు, ఇట్లాంటి విషయాలు చాలా అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. సో చాలా ఈజీగా చెప్పేస్తారు. సేమ్ ఇదే మెథడ్ యూస్ చేసేసారు నేను. లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో స్టూడెంట్స్ కి కూడా, అంటే ఇది కాంపిటేటివ్ పర్పస్ లో యూజ్ అవుతుంది. అలాగే స్టూడెంట్స్ చాలా మంది చాలా సఫర్ అవుతుంటారు, అరే ఇంత పెద్ద పేజ్ ఈ 1 పేజ్ 2 పేజ్ ఆన్సర్ గుర్తుపెట్టుకొని చాలా సఫర్ అవుతుంటారు. ఏం సఫర్ కాకండి, మీరు ఒక విషయం పట్ల సఫర్ అవుతున్నారు అంటే మీకు ఆ విషయం పట్ల క్లారిటీ లేదని అర్థం. కాబట్టి సఫర్ అవ్వకండి, ఫ్రీ అవ్వండి, టెన్షన్ పడకండి, టెన్షన్ ఫ్రీ అవ్వండి 15 డేస్ లో. కాబట్టి ఏ లాంగ్ ఆన్సర్ ఉన్నా ఏ షార్ట్ ఆన్సర్ ఉన్నా నేను చెప్తున్నాను, స్ట్రెస్ గా కాదు, స్ట్రెస్ ఫ్రీగా ఆట ఆడుకుంటారు. ఫ్యాంటాస్టిక్ అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. అయితే చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళైనా సరే, సో పిల్లలు వాళ్ళ మెమరీలో నెగటివ్ థాట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అవును సార్. సో దాని నుంచి బయటపడాలి అనుకుంటారు. కొంతమందికి కొన్ని అబ్యూజివ్ లాంగ్వేజ్తో కూడుకున్నటువంటి మాటలు విన్నప్పుడు అవే గుర్తుండిపోతూ ఉంటాయి. లేదా కొంతమంది తెలియకుండానే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ మెమరీలోనే ఉండిపోయి ఉంటారు. బయటపడటం కూడా కష్టం అవుతుంది. బ్యాడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్. సో పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ మా లైఫ్ని బెస్ట్గా చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అవును సార్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, మీ దగ్గర కౌన్సిలింగ్ ఉంటుందా, అట్ ద సేమ్ టైం మేలో జరిగేటువంటి క్లాస్ ఎలా ఉంటుంది? ఉంటుంది సార్. అంటే మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఒకవేళ అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే మా టీం మీకు అప్డేట్ ఇస్తుంది. సార్ ఇంకొక విషయం, చాలామంది పేరెంట్స్ కూడా ఈరోజు కాల్ చేసి అడగారట మన టీం దగ్గర. అంటే పేరెంట్స్, కొంతమంది పేరెంటింగ్ విషయాలు మనం చెప్తున్నాం కదా వీడియోస్ ద్వారా, అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి. సో మరి మాకు కరెక్ట్గా తెలియదు కదా, అంటే మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు కానీ మాకు కూడా పేరెంటింగ్ గురించి తెలుసుకోవాలని ఉందంట. సో వాళ్ళ కోసం కూడా మనము ఆ 15 డేస్ క్లాస్తో పాటు ఎక్స్ట్రా 1 డే నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను సార్. ఓకే. ఆ రోజు పిల్లలు ప్లస్ పేరెంట్స్ ఇద్దరు కూర్చోవాలి క్లాస్లో. వాళ్ళకు అంటే పిల్లల్ని ఎలా నర్చర్ చేయాలి, అంటే వీళ్ళ ముందు ఎలా ఉండాలి, వీళ్ళ మీద ఎంత ఫోకస్ చేయాలి అనే విషయాల పట్ల కూడా నేను పేరెంట్స్ కూడా 1 డే క్లాస్ ఎక్స్టెండ్ చేస్తున్నాను సార్. డెఫినెట్గా. సో మే 1st క్లాస్ అనేది రియల్గా వండర్ఫుల్ క్రియేట్ చేస్తుంది సార్. 15 డేస్ ప్లస్ 1 డే ఎక్స్ట్రా పేరెంట్స్ కోసం, పేరెంటింగ్ క్లాస్ కోసం. ఆ రోజు అంటే ఎవరైనా అటెండ్ కావచ్చు, ప్రతి పిల్లలు కూడా, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నట్లయితే, ఒకవేళ 2nd, 3rd, 4th, 5th క్లాస్ వరకు పిల్లలు ఎవరైనా జాయిన్ అయ్యి మేము కూడా ఇలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే పేరెంట్స్ కూడా ఆ పిల్లలతో పాటు వచ్చి కూర్చోవచ్చు సార్. ఎందుకంటే అన్ని కాన్సెప్ట్స్ వాళ్ళు కొన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి పేరెంట్స్ ఆ విషయాలు నేర్చుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ హెల్ప్ చేయొచ్చు. ఈవెన్ మనం కూడా చేస్తాము, అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ సపోర్ట్. నెక్స్ట్ ఒకవేళ పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి వాళ్ళకి. సో మే 1st నుంచి అయితే క్లాసెస్ ఉంటాయి. అవును సార్, మే 1st నుంచి మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. మీకు ఏ బ్యాచ్ టైమింగ్ అనుకూలంగా ఉంటే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు కనుక మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే, చెప్పాను కదా 4 కాన్సెప్ట్స్, లెర్నింగ్ డిజబిలిటీ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ వాటికి సంబంధించిందో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి దాంట్లో కూడా అది ఉంటుంది. అండ్ దాంతోపాటు మెమరీ పవర్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా విషయాన్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఫాస్ట్ రీడింగ్ ఎలా చేయాలి అనేటువంటి విషయాలు, అండ్ పేరెంటింగ్ మీద ఆయన ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఫినాన్షియల్ నాలెడ్జ్, పిల్లలకి రెవెన్యూ సోర్సెస్ ఎక్కడెక్కడ నుంచి ఏ విధంగా నేర్పించాలి, అండ్ దాని మీద లైఫ్ స్కిల్స్ ఎలా జనరేట్ చేయాలి అనేటువంటిది. అండ్ దాంతోపాటు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కెరీర్ అడ్వైస్ కావాలనుకుంటారు. అంటే కెరీర్ని
టాలెంట్ని బట్టి ఆ 14 డేస్లో మీ పర్ఫార్మెన్స్ మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా, దాని తర్వాత ఎటువైపు జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. లేదు పిల్లలు ఏదైనా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, ఆటిజం లాంటివి కూడా కొన్ని ఉన్నాయి, ఎలా థెరపీ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఐక్యూ లెవెల్ తక్కువ ఉండేటువంటి వాళ్ళు అయినా సరే అప్రోచ్ అవ్వాలనుకుంటే మీరు డెఫినెట్గా వంశీ గారిని కలవాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. May 1st నుంచి అయితే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, మీకు ఏ బ్యాచ్ కన్వీనియంట్ ఉంటే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.